వికారాబాద్ అనంతగిరి గుట్టలోని హరివిల్లు రిసార్ట్ మూసివేస్తున్నాం. ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. హరివిల్లు ఫౌండర్ గంగాధర్రావు, కేవలం ఫారెస్ట్ అధికారుల వేధింపులతోనే నేను రిసార్ట్ మూసివేయాలని నిర్ణయించుకున్నానని హరివిల్లు రిసార్ట్ ఫౌండర్ గంగాధర్రావు పేర్కొన్నారు. గురువారం హరివిల్లులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్ డిఎఫ్ఓ మా రిసార్ట్ కు వెళ్లకుండా కావాలనే వేధిస్తున్నారన్నారు. ఫారెస్ట్ అధికారులు హరివిల్లు రిసార్ట్ కు రాకుండా గేటుకు అడ్డ రోడ్డు తవ్వడం దాసారన్నారు. రోడ్డు సౌకర్యం కోసం అవకాశం ఇవ్వాలని ఫారెస్ట్ ఉన్నతాధికారులకు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నామన్నారు. అది ప్రాసెస్ లో ఉన్నదన్నారు. వారి దగ్గర పెండింగ్ లో ఉండగానే రోడ్డు తవ్వడం దారుణమన్నారు. I am Gangadhar Rao. I am a founder of Harvillu Resorts. ఇది నేను యాక్చువల్గా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, కస్టమ్స్ సూపర్ డిఎస్పి కేడర్ ఆఫీసర్ని. విఆర్ఎస్ తీసుకున్నాను 3 ఇయర్స్ బ్యాక్. ఇది హరివిల్లు రిసార్ట్ స్టార్ట్ చేశాను. ఇది ల్యాండ్ కొని ఇప్పటికీ 2003లో కొన్నాం. ఇది తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ వల్ల ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. 3 ఇయర్స్ బ్యాక్ హరివిల్లు రిసార్ట్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 100-120 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ 3 ఇయర్స్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇక్కడ చాలా అంటే చాలా అయినా కానీ నేను ఒక మంచి ఇది హరివిల్లు అనేది హై పొజిషన్ తీసుకుపోవాలని చెప్పేసి అంబిషన్ తోటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని తట్టుకొని ముందుకెళ్తున్నాను. నాకు బయట నుంచి ఇక హైయర్ పొలిటీషియన్స్ కానీ బయట ఎంప్లాయీస్ కానీ ఇంకెవరన్నా హైయర్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఎవరైనా కానీ అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందరూ బాగా కోఆపరేట్ చేశారు. బట్ లోకల్గా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. లోకల్ ఆఫీసర్స్ తోటి కానీ లోకల్ పొలిటీషియన్స్తో కానీ లేకపోతే ఇంకా ఏమనుకోవద్దు, మీ ప్రెస్ సైడ్ నుంచి కూడా నేను కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కొంత ఒక ఇద్దరు ముగ్గురు వల్ల అందరు కోఆపరేట్ చేశారు కానీ ఒక ఇద్దరు ముగ్గురు వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఒక మీకు అందరికీ పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఫారెస్ట్ వాళ్ళు ఈ ల్యాండ్ దగ్గరకు వచ్చి అబ్జెక్షన్ చేయడం జరిగింది. మా ల్యాండ్ ఇక్కడ ఉంది, మేము మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి అబ్జెక్షన్ చేయడం జరిగింది. కానీ దానికి ఒకటే వే ఉంది, ఓన్లీ 1 వే ఉంది. సో దాన్ని మేము రిక్వెస్ట్ చేసాం వాళ్ళు. ఇప్పుడు దీనికి ప్రొసీజర్ ఏంటి? ఇది 20 సంవత్సరాలు 2003లో పర్చేజ్ చేశాం ఈ ల్యాండ్. 2003 నుంచి ఇప్పటి వరకు ఎవరు రాలేదు. కానీ ఈరోజు మీరు వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు. మరి దీనికి ఎలాగా మేము వెళ్ళాలి లోపలికి? 120 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మేమంతా సర్వైవ్ అవ్వాలి, బిజినెస్ చేసుకోవాలి, అందరూ బతకాలి ఎలాగని అడిగితే, ఇంతకుముందు డిఎఫ్ఓ గారు మాకు వే చూపించారు, అప్లికేషన్ పెట్టండి అన్నారు. అప్లికేషన్ పెట్టినాము. అప్లికేషన్ పెట్టిన తర్వాత హైదరాబాద్లో ఆన్లైన్ అప్లికేషన్ అరణ్య భవన్లో చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టించినారు. వాళ్ళే పెట్టించారు. దానికి చల్లాలని అమౌంట్ అన్నీ కట్టేసినాము. కట్టేసిన తర్వాత అది ప్రాసెసింగ్లో ఉంది. వాళ్ళు ఇక్కడ డిస్టిక్ డిఎఫ్ఓ కూడా లెటర్ పెట్టారు దీని స్టేటస్ గురించి. వీళ్ళు రికమెండ్ చేసి పంపించారు. అక్కడ ఇవ్వచ్చు, వీళ్ళకి ఒక్కటే వే ఉంది కాబట్టి మనం ఏమైనా అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి వీళ్ళు ప్రపోజల్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత అది ఆల్రెడీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో పెండింగ్లో ఉంది. ఆ దానికి సంబంధించిన పేపర్స్ అన్ని మీకు సబ్మిట్ చేయడం జరిగింది. చూసుకోండి ఒకసారి స్టడీ చేయడం. తర్వాత ఇప్పుడు ఆయన పాత డిఎఫ్ఓ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త డిఎఫ్ఓ గారు వచ్చారు. డిఎఫ్ఓ గారు వచ్చిన తర్వాత ఏమి ఇంటిమేట్ చేయలేదు, ఏం జరిగిందని కూడా అడగలేదు. వాళ్ళు లోకల్లో ఇప్పుడు మళ్ళీ తవ్వడానికని జేసీబీ తీసుకొచ్చి వచ్చారు. వస్తే మేము రిక్వెస్ట్ చేసాం, ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది, మీ ఆఫీస్లోనే పెండింగ్ ఉంది, మీరు మీ దగ్గర పెండింగ్ ఉందానికి మమ్మల్ని ఎలా బ్లేమ్ చేస్తారు? ఇట్లా చేస్తే మేము ఎలా రన్ చేయాలి ఇక్కడి నుంచి? మేము మరి మేము పర్యాటకులు కానీ మేము కానీ ఎలా లోపల పెట్టడానికి వీలుండదు. మీరు కొంచెం టైం ఇవ్వండి. ఈ లోపల మీ ఆఫీస్ ఆల్రెడీ నేను హైదరాబాద్ ఆఫీసు వాళ్ళని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మీ ఫైలు మేము ప్రాసెస్ చేస్తున్నామండి, కొంచెం టైం పడుతుంది, మీరు ఎందుకు మళ్ళీ ఆఫీస్కి వస్తున్నారు? మీ ఫైల్ అయిపోతుంది, మీ జెన్యున్ కేసు కాబట్టి ఈజీగా అయిపోతుంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారు.
సరే మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన డిఎఫ్ఓ గారు డైరెక్ట్గా వచ్చి తవ్విచ్చేస్తే మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, లోపలికి ఇప్పుడు ఇదంతా ఎట్లా చేయాలి? నేను ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను. హరివిల్లు రిసార్ట్ క్యాంప్ సైటు ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యాంప్ సైట్. ఇది హరివిల్లు ఇండియాలోని తెలంగాణలో మనం ఒక మంచి మంచి పేరు తీసుకొస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి కానీ వేరే ప్లేస్ నుంచి కానీ ఎంతోమంది లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు, అందరినీ ఎంటర్టైన్ చేసి పంపిస్తున్నాం. ఇట్లాంటిది మన ప్రాంతంలో ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటా అందరినీ చేసుకుంటా పోతున్నాం. మేము ఇలాంటి ప్లేస్ని ఇట్లా ఆపేసి హెరాస్ చేయడం అనేది మంచిగా అనిపిస్తలేదు. ఇప్పటికీ 20 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న ల్యాండ్ని ఈరోజు మీరు ఎలా అక్సెప్ట్ చేస్తారు? ఈజ్మెంట్ వే అనేది ఒక రైట్ ఉంటుంది. ఎవరు మొత్తం అందరికీ లెటర్లు ఇచ్చేసాయి, మీరు ఎక్కడన్నా పని చేసుకోండి, నేనైతే రన్ చేయలేదు. ఇప్పుడు లోపలికి గేట్ను మూసేస్తే కస్టమర్ రాలేడు, మేము రాలేము, ఎవ్వరు రాలేరు, ఎలా రన్ చేయాలి? నేను కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేశాము, ఇప్పుడు నేను అవన్నీ ఇంట్రెస్ట్లు అయినా కట్టుకోవాలంటే కష్టమవుతుంది కదండి. అమ్మేస్తే నాకు హ్యాపీ, 100 కోట్లు వస్తుంది, అమ్ముకుంటానే హ్యాపీగా ఇంకో చోట బిజినెస్ చేసుకుంటాను. నాకు ఎందుకండి ఈ బాధ? మంచి పని చేయాలంటే అంత కష్టమో అర్థమవుతుందండి. ఒక మంచి పని చేయాలి, నలుగురిని బతికించాలంటే ఇంత కష్టమని నాకు అర్థమైంది. గత 8 సంవత్సరాలు మేము బతికి ఇక్కడనే చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంటు మినిమం 100 మెంబర్స్ ఉంటారండి. మేము గత 8 సంవత్సరాల నుండి దీని మీదనే ఆధారపడి ఉన్నాము. బట్ ఏంటంటే మా సార్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి దానికి అప్రూవల్ పెట్టింది నిజమే, వాళ్ళు లెటర్ ఇచ్చింది కూడా నిజమే, మేము ప్రాసెసింగ్లో అయితే ఉన్నాము. కానీ ఏంటంటే సడన్గా చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళది. బట్ ఇప్పుడు మా ఇంతమంది బతుకులు అనేది రోడ్డు పైన పడుతున్నాయి, మరి ఇప్పుడు అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సొల్యూషన్ ఇస్తుందా, మరి ఏం చేస్తుంది, మాకు ఉద్యోగాలు కల్పిస్తుందా? దీన్ని బట్టి అనేది ఇక మీరే సమాధానం చెప్పాలి. దానికి ఎంప్లాయీస్ ఇక్కడ రోడ్డు పైన పడింది, ఇప్పుడు మేము దీని వల్లనే బతుకుతున్నాం. చాలా మంది ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ ప్రతి ఒక్కరు కూరగాయలు కానీ కిరాణా సామాన్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఇక్కడనే బతుకుతున్నారండి. ఇప్పుడు అనంతగిరి ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాండ్ రేట్ అనేది పెరిగిందంటే ఈ రిసార్ట్ వల్లనే పెరిగింది. డెవలప్మెంట్ సార్ ఇక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఏరియాకు ఒక పేరు తీసుకొచ్చిండు. కాబట్టి ఓ రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది, ఇక్కడ ఉన్న రైతులకు కూడా మంచి మంచి డబ్బులు రెవెన్యూ వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఎలా మా పరిస్థితి ఇంతకాలం దారుణంగా అవుతుందని చెప్పేసి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు, కానీ ఈ విధంగా మారింది.